हेलो फ्रेंड्स, वेलकम टू ताहिरास किचन एंड ब्लॉग्स। सो फ्रेंड्स, टुडे वीडियो वच्चेसी पापलेट फिश फ्राई चाला तक्कुव आयिल्लो इलांटी मैदा गानी कॉर्न फ्लोर गानी लेकुंडा चाला क्रिस्पीगा इला फ्राई चेसुकोवालो चूपिस्तानु। सो ई टिप्स पाटिस्ते मीकु इलांटी फ्लोर वेयकुन्ना इलांटी पिंडि वेयकुन्ना चाला बागुस्तायि फिश फ्राई। सो लेट्स स्टार्ट द प्रोसेस। सो वीडियो चूसे मुंदु फ्रेंड्स, कोत्तगा चूसेवारु प्लीज़ सब्सक्राइब मै चैनल। सो लेट्स स्टार्ट द प्रोसेस फ्रेंड्स। सो मुंदुगा हाफ केजी पापलेट फिश नी इला फ्रेश गा कड़िगी पेट्टुकोवाली क्लीन गा। सो नेक्स्ट इंदुलोकी सरिपड़ा साल्ट याड चेसुकोनी तर्वात सरिपड़ा पसुपुनी याड चेसुकोवाली। सो नेक्स्ट इप्पुडु सरिपड़ा रेड चिल्ली पौडर याड चेसुकोवाली। सो नेक्स्ट धनिया पौडर याड चेस्तुन्नानु। सो नेक्स्ट 1 लेमन ज्यूस याड चेसुकोवाली, 1 लेमन हाफ केजी फिश की। सो वीटन्नितिनि कूडा मनं बागा मिक्स चेसुकोवाली। చూసారా, ఇంతకు మించి ఏం కూడా నేను వేయలేదు ఫ్రెండ్స్ ఈ ఫ్రైలో। ఇలా బాగా మనం మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకోవాలి। సో హాఫ్ ఎన్ అవర్ తర్వాత నేను తీసేసాను డీప్ ఫ్రిజ్ నుంచి, చూసారా। సో నెక్స్ట్ ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। 1 కప్ అలా వేసాను నేను, ఇంకా తక్కువే వేసాను ఆయిల్ 1 కప్ కంటే కూడా। సో నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఈ పాప్లెట్ ఫిష్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి। సో ఒక్కొక్కటిలా కాకుండా అన్ని కూడా ఒకేసారి మనం ఫ్రై చేసేయొచ్చు। సో ఇలాగా మనం ఫిష్ మొత్తం కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్, ఒకదాని తర్వాత ఒకటి। సో మనకు ఒకేసారి మొత్తం ఫిషెస్ అన్ని ఫ్రై అయిపోతాయి। ఫ్లేమ్ ఎప్పుడూ కూడా మనం మీడియం లో ఉంచుకోవాలి। 15 to 20 మినిట్స్ లో మనకి ఫ్రై అనేది అయిపోతుంది। సో కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసి ఇలాగా టర్న్ చేసుకోవాలి మొత్తం కూడా। సో ఈ ఫిష్ అనేది చాలా మంచిది హెల్త్ కి। సో ఇలాగా మనం ఎక్కువ ఆయిల్ వేయకుండానే చాలా చక్కగా ఫ్రై చేసుకోవచ్చు। సో ఇక్కడ నేను యూస్ చేసిన టిప్ ఏంటంటే డీప్ ఫ్రీజ్ లో 1/2 అవర్ ఉంచడమే। మసాలా మొత్తం మనం కలిపిపెట్టేసి 1/2 అవర్ డీప్ ఫ్రీజ్ లో తప్పకుండా ఉంచుకోవాలి। సో దట్ మనం ఎలాంటి మైదా గాని కార్న్ ఫ్లోర్ గాని వేయకుండానే చాలా బాగుస్తాయి ఫిష్ ఫ్రై। చూసారా, 10 మినిట్స్ తర్వాత చాలా చక్కగా ఫ్రై అయ్యాయి। సో ఇంకో 5 to 10 మినిట్స్ లో మన ఫ్రై అనేది రెడీ అయిపోతుంది। ఫిష్ అనేది చాలా చాలా మంచిది హెల్త్ కి। ఇందులో ఉండే విటమిన్స్, ఒమేగా 3 యాసిడ్స్ చాలా హెల్ప్ చేస్తాయి మన బాడీకి। సో తప్పకుండా మీరు కూడా డైట్ లో తీసుకోండి ఫ్రెండ్స్। మన క్రిస్పీ అండ్ క్రంచీ పాప్లెట్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్లే। చూసారా, ఎక్కడ కూడా ఆయిల్ కనిపించట్లేదు, చాలా తక్కువ ఆయిల్ తోనే ఇలాగా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఒక షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు। సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। చూసారా, మీకు క్లోజప్ నుండి చూపిస్తాను, చూడండి చాలా చక్కగా వచ్చాయి ఫిష్ ఫ్రై, ఎక్కడ కూడా అతుక్కోలేదు మనకి।